స్థానిక రాజవమ్మంకి బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో శరీర దృఢత్వాన్ని పెంచేందుకు, మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు విద్య ఆటల మీద దృష్టి పెట్టేలా ఉండాలని, వ్యాయామాలు చేయించడం జరుగుతుందని, అలాగే ఈ ఆశ్రమ పాఠశాలలో చక్కటి ఆటస్థలం ఉన్నందున విద్యార్థులకు హైట్ వెయిట్ని గమనించి వారు ఆడే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో మొదలగు ఆటలపై వారి యొక్క స్థాయిని పెంచుకోవడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ పాఠశాల పీడి ఎం సృజన్ తెలిపారు. రోజు మళ్ళీ కొంతమంది పిల్లలు సపరేట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ హైట్ని బేస్ చేసుకొని అలాగే వెయిట్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి సపరేట్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టుగా వాళ్ళకి ఏంటంటే కండిషనింగ్ అలాగే వాళ్ళ యొక్క స్పీడ్ని డెవలప్ చేయడానికి అలాగే వాళ్ళ యొక్క స్టామినా డెవలప్ చేయడానికి మనకి సపరేట్ స్కిల్స్ చేపిస్తూ ఉంటాము. ఇవి ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ జరగబోయే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ సెలక్షన్స్ కానీ ఇవి ఎంతగానో దోహదపడతాయి. సో ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ చాలా నీట్గా ఉండడం వల్ల మనం ఈ కార్యక్రమాలను బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో జాగింగ్ ఏది మామూలు ఎట్టి పక్కన జాగింగ్.